సగం పథకాలు లేదు బాస్. 75% లేదు. చూసుకోండి ఎన్క్వైరీ చేయండి బాగా. మీరు ఎన్క్వైరీ చేస్తే తెలిసిపోద్ది మీకే. వాలంటీర్లు పాప వాళ్ళకి ఏం తెలుస్తారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు వాళ్ళకి. మనం పోయి ఏదైనా కాగితం వేస్తే వాళ్ళు తీసుకుని వచ్చి ఆడ తీసుకుపోతున్నారు కదా, దాన్ని క్లూ చెప్పడం లేదు కదా. ఇప్పుడు ఒక రేషన్ కార్డుకి క్లూ చెప్పాలి కదా, నేను ఎక్కడికి పోవాలా, ఏంది ఇది, దీనివల్ల ఎందుకు విధంగా అవుతుందని చెప్పాలి కదా. దానికి ఏం చెప్పడం లేదు, దానికి క్లూ చెప్పడం లేదు కదా. వాళ్ళకి సరైన అవగాహన లేదు. అవగాహన ఉంటే వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉండరు. ఇప్పుడు ఇంతకుముందు కార్డు రేషన్ కార్డు ఇప్పుడు డిలేడ్ అయింది. ఈ డిలేడ్ అయినప్పుడు ఎవరిని పోయి అడగాలి నేను? నేను ఇంకొకరిని అడగాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ఓ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, లేదంటే వాళ్ళు చిన్న వాళ్ళని అడిగి దీన్ని కొలేషన్ ఏందన్నారు. ఇప్పుడు ఇక్కడ పోగానే సత్యవాలయం పోవాలి. సత్యవాలయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు చూసుకుంటున్నాం, మీరు పోండి అంటున్నారు. పని జరిగే పరిస్థితి కాదు. ఇన్ని కార్డులు ఎందుకు పోతాయి, ఇన్ని యూసాలు పోవు కదా. రోజులు ఇప్పుడు పని చేస్తున్నావు, పని చేయకుండా పిల్లడు ఏదైనా ఊళ్ళో ఉన్నాడు, ఏదైనా పక్క రాష్ట్రం పోయాడు, పక్క రాష్ట్రం పోయినప్పుడు వాడు ఆధార్ కార్డు అడుగుతారు, ప్లస్ రేషన్ కార్డు అడుగుతారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో పనిచేస్తాడు, ఒక లేబర్ పనికే పోయాడు, అడుగుతున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టవచ్చు, వాళ్ళు వాళ్ళు అక్కడ ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టుతున్నారని చెప్పేసి వాళ్ళకి అసలు లేదన్నారు. ఇన్సూరెన్స్ కట్టు పిల్లడు, పిల్లడు అడగ తర్వాత ఆ పిల్లడికి అక్కడ ఉద్యోగం లేదు. ఇప్పుడు బయట ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళు. అటు పిల్లకాయలు చాలా మంది తిరుగుతున్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. దానికి ఏం చెప్తున్నారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోండి అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోతే వాళ్ళు ఏమన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కాదండి, మీరు సత్యవాలయంలో పోయి కనుక్కోండి అన్నారు. దానికి క్లూ చెప్పి వెళ్ళారు కదా. అదే ఇంత ముందు అయితే అట్ట కాదు కదా, ఎంఆర్ఓ గారు ఇది కాదు ఇది అంటున్నారు కదా. సబ్ కలెక్టర్ గారు పోయి అంటారు, సబ్ కలెక్టర్ గారు పోతే కాదండి ఇటు కాదు ఇటు పోండి అంటారు. అంతేగాని అమ్మ ఒడి కానీ విద్యాదీవెన కానీ నెక్స్ట్ లేడీస్కి సంబంధించి ఇంకా చేయూత అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి, పనిచేస్తున్నారు. కాకపోతే కొంతమంది అంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో సరిగ్గా రాయడం కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.